హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. వారితో మాట్లాడు సార్. నమస్తే సార్. నమస్తే సార్. సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ టాపిక్ పోతుంది పవన్ కళ్యాణ్ గారి గురించి. అదేంటంటే లైక్ సీజర్షిప్ అనేసి వీడియో అయితే ఫుల్ వైరల్ అయిపోతుంది అసలు. సో దాని గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ అనే పేరులోనే ఒక వైబ్రేషన్ ఉందేమో అనిపిస్తుంది ఒక్కోసారి, ఎందుకంటే ఆయన ఏం చేసినా కూడా హైలైట్ అయిపోతూ ఉంటుంది. గాడ్స్ గిఫ్ట్ లేదా ఆయన మంచితనమో లేదా ఆయన హ్యుమానిటీ లెవెల్స్ తెలియదు కానీ, ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో చెప్పింది కూడా ఏంటంటే, నాకు అన్నయ్య లాంటి సూపర్ యాక్టర్ని కాదు నేను, లేదంటే అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ని కాదు నేను అని చెప్తుంటాడు. ఈవెన్ నాకు అనిపించేది కూడా, ఒక సగటు ప్రేక్షకుడికి అనిపించేది కూడా, అంటే సినిమాల్లో వరకు మాట్లాడితే, ఆయన కామెడీ యాక్షన్ సీన్స్ చాలా బాగా చేస్తాడు, మిగతా అన్ని కూడా అంతంత ఓకే. మళ్ళీ ఫైట్స్ అవి ఎట్లాగా, ఆయన అందులో ఎక్స్పర్ట్ కాబట్టి బాగా చేస్తాడు. అన్ని ఎలిమెంట్స్ డాన్స్ అంటే అసలు ఆమడ దూరంగా ఉంటాడు, ఏదో అసలు ఖుషి వరకు కూడా చాలా బ్రహ్మాండంగా చేసేవాడు ఆయన. అరే చిరంజీవి గారి తర్వాత మంచి డాన్స్ చేస్తున్నాడు అనిపించుకున్నాడు, కానీ ఆయనకి ఇష్టం ఉండదు డాన్స్. అమ్మో చిన్నపిల్లలు వాష్రూమ్ తీసుకెళ్తే ఎంత ఇబ్బంది పడతారో అలా ఇబ్బంది పడేవాడు. సో అటువంటి పవన్ కళ్యాణ్ కి ఒక అది సెపరేట్ ఫ్యాన్ బేస్ అది చెప్పలేము, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ జానీ నుంచి జల్సా ముందు వరకు కూడా అన్ని యావరేజ్లు బిలో యావరేజ్లే కదా. అంటే ఫ్లాప్ అనాలో లేదో నాకు తెలియదు, కానీ కలెక్షన్స్ వచ్చేసేవి కాబట్టి ఫ్లాప్ అనలేము. సో అటువంటి వ్యక్తి ఏం చేసినా సెన్సేషన్. అని ఒక ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేస్తే అదొక స్టైల్, ఆ హుడీస్ అని అంటారు టీషర్ట్స్ లాంటి అదొక స్టైల్, అప్పట్లో ఖుషి బ్యాగులు అని ఉండేవి అవొక స్టైల్. ఏది చేసినా ఒక సెపరేట్ మ్యాన్రిజం, ఆ మ్యాన్రిజంకే కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ అనకూడదేమో, భక్తులు అంటారు చాలా, అంటే మా దగ్గర ఉన్నారు కొంతమంది కరడగట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వాళ్ళు భక్తులు అంటారు. సో నిన్న ఆ షిప్ ఏదైతే కాకినాడ పోర్టు వ్యవహారము కొన్ని టన్నుల బియ్యం ఎక్స్పోర్ట్ అయిపోతున్న వ్యవహారాన్ని ఈయన ఏంటి పట్టుకున్నారా, కలెక్టర్ వాళ్ళు పట్టుకున్నారు, ఏంటి అది అక్కడ ఏం జరుగుతుంది చూడడానికి వెళ్తా అంటే, ముందు రోజు నుంచి ఆయన కాల్స్ వస్తున్నాయంట, అన్నా మీరు రావద్దన్నా, అన్నా వద్దన్నా, అన్నా ప్లీజ్ అన్న ఆగిపోయినా, ఎందుకు మీ వరకు ఎందుకన్నా ఆల్రెడీ పట్టుకున్నారు కదన్నా. మరి ఈయన వెళ్తే ఈయన స్టైల్ ఉంటదిగా, ఈయన వెళ్ళి మొత్తం చూసి అసలు ఏం చేస్తున్నారు మీరు, లోకల్ గా ఉండే అధికారులు ఏం చేస్తున్నారు, ఇక్కడ మీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అంటే అక్కడ ఎమ్మెల్యేగా కూడా కొంత బాధ్యత ఉంటుంది నియోజకవర్గం సంబంధించి, సార్ మీరేం చేస్తారు, మళ్ళీ చూసుకోవాలి కదా అధికారులు ఏం చేస్తున్నారు అసలు అని చెప్పి అధికారుల మీద సీరియస్ అయిపోయారు. సీరియస్ అయిన తర్వాత ఆ షిప్ లో వెళ్తున్నప్పుడు కూడా అదొక మీరు అన్నట్టు వైరల్ అయింది, ఆయన స్పెట్స్ పెట్టుకొని ఇట్లా చేయి పెట్టుకొని వెళ్తూ ఉండడం ఆ వైట్ అండ్ వైట్ లో, అదొక ఏదో ఓజీలో నేను ఫస్ట్ అది చూసి ఓజీది ఇంకేమైనా గ్లిమ్స్ రిలీజ్ అయ్యేమో అనుకున్నాను. మ్యాటర్లోకి వెళ్తే ఇది ఓకే, అంటే మీ ఫ్యాన్స్ కూడా ఎలా ఉన్నారంటే రకరకాల థంబ్నైల్స్ పెడుతున్నారు, అదేంటి ఓజీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ అని కాకినాడలో షూటింగ్ అని పెట్టాడు అప్పుడు, తీరా చూస్తే అది ఓజీ కాదు ఈయందంట. అంటే జనాల్ని ఎవరు తోచింది వాడు థంబ్నైల్ పెట్టేసి ఆయన ట్రావెల్ జరిగే సిచ్యువేషన్ ని ఆయన నిలబడే ఆ బాడీ లాంగ్వేజ్ పెట్టుకొని వ్యూస్ ద్వారా క్యాష్ చేసుకుంటున్నారు, అంటే అంత ఫ్యాన్ బేస్ కూడా ఉన్నాయి. సో అటువంటి అదొకటి వచ్చింది. ఇప్పుడు సీజ్ ద షిప్ అని పెట్టాడు, అది ఇంకా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి అంటున్నారు. అది ఆయన అంటూనే అసలు ఈ షిప్ లో ఇన్నేళ్లుగా వెళ్తుందంటే నిజంగా ఆయన అన్నట్టుగా కొన్ని కొన్ని యాంగిల్స్ లో భయపడాల్సిన విషయమే అన్నమాట, ఎందుకంటే ఎన్నేళ్ళుగా అది అసలు నెలకోసారా లేదా సంవత్సరంకి ఒకసారా, నెల నెలా వెళ్తున్నాయా, ఒక బియ్యమే వెళ్తున్నాయా, ఇంకా ఏవేవి వెళ్తున్నాయా, ఈ వెళ్ళినప్పుడు అటునుంచి ఖాళీగా ఏమైనా వస్తుందా షిప్, అటునుంచి ఏమైనా ఇందులోకి ఎంటర్ అవుతున్నాయా, దుష్ట శక్తులు ఏమైనా వస్తున్నారా. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కసం బలయే కదమ్మా, ఒక చిన్న బోట్ లో వచ్చి ఎంటర్ అయిపోయాడు ఇండియాలోకి, మరి అలాంటి దుష్ట శక్తులు ఏమైనా ఎంటర్ అయితే పరిస్థితి ఏంటమ్మా. ఆల్రెడీ వచ్చేసి ఎక్కడో దగ్గర ఎస్టాబ్లిష్ అయిపోయి మెల్లగా సమయం చూసుకొని ఫలానా దగ్గర బ్లాస్ట్ నుంచి సినిమాలో చూపించినట్టు జరిగితే ఎవరమ్మా బాధ్యత కదా. అంటే ఈయన స్టైల్లో ఈయన చూపిస్తూ ఈయన వర్క్ డెడికేషన్ పరంగా మాట్లాడుతూ చెలరేగిపోతూ ఈ షిప్ అసలు ఏం చేస్తున్నారు అన్న, అప్పటికే కొంతమంది రిక్వెస్ట్ చేశారట సీక్రెట్ గా మాట్లాడారట అన్న, మీరు వెళ్తే దాని మీద ఒక 10,000 మంది డిపెండ్ అయ్యారు, అంటే ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు షిప్ కు సంబంధించిన వాళ్ళు, కస్టమ్స్ సంబంధించిన వాళ్ళు, లేదా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ, స్థానికంగా ఉండే కొంతమంది పార్టీ నేతలు, స్థానిక అదే పార్టీని గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, లేదా వాళ్ళ చుట్టూ ఉండే అనుచరులు,
ఆ ఎక్స్పోర్ట్ చేయడానికి వచ్చే లారీ డ్రైవరు, ఆ లారీలు ఓనరు, లేదంటే ఇక్కడ నుంచి అన్ని మోసుకెళ్లే కూలీలు, వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయి ఉంటారుగా. సో వీళ్ళందరికీ ఇంపాక్ట్ అవుతుంది, వీళ్ళందరికీ ఫుడ్ దొరకదు, అంటే ఫుడ్ దొరకదు, వాళ్ళందరూ పొట్ట కొట్టాలా, పొట్ట కొడితే ఎంత నష్టం అన్నావు అని సెంటిమెంట్ కదా, ఈయన హ్యుమానిటీ ఎక్కువ కదా అలా అని చెప్పి ఆగిపోతాడేమో చెప్పి అలా కూడా చెప్పారు అన్న. 10,000 మంది పొట్ట కొట్టినట్టు అవుద్దన్నా రావద్దన్నా అన్నారు. దుష్టశక్తి కార్యాలకి ఇట్లాంటి సంఘ విద్రోహ చర్యలు చేసుకునే కార్యక్రమాలకి పొట్ట కొట్టడం అని ఆలోచిస్తే ఇక పేట్రైపోరా, చెలరైపోరా, అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇప్పుడు దాని మీద ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా ఒక ఎంక్వైరీ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా డ్రగ్స్ లభించాయమ్మా, ఎక్కడో ఇంటర్పోల్ జర్మనీది లేదంటే వేరే దేశానికి సంబంధించిన ఇంటర్పోల్ న్యూఢిల్లీకి సమాచారం రావడం, వాళ్ళు ఇక్కడ చేరవేయడం బట్టి వీళ్ళు పట్టుకోగలిగారు, కానీ స్థానికంగా ఉండలేమని పట్టుకున్నారా? ఒకవేళ పట్టుకోలేకపోతే సైలెంట్ గా ఏపాటికి స్ప్రెడ్ అయిపోయేదిగా డ్రగ్స్ అన్ని వచ్చేసేవిగా. గత ప్రభుత్వానికి ఏవేవో సంబంధాలు ఉన్నాయని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి కదా. అంటే దేనికి అసలు డబ్బు కోసం, పదవి కోసం, అధికారం కోసం దేనికైనా తెగించేస్తారు. అంటే తల్లి చెల్లెలైనా అవమానిస్తారు, భార్య పిల్లలనైనా అవమానిస్తారు, ఆఖరికి దేశం పాడైపోయి సంఘ విద్రోహ శక్తులు వచ్చి ఎక్కడికక్కడ టెర్రరిజం లాంటి పాతుకుపోయినా వాళ్ళకి మాత్రం వాళ్ళ పదవి, వాళ్ళ రాజకీయం ముఖ్యం. మరి అటువంటి వాళ్ళని కుకట వీళ్ళతో ఏరి పరేయాలిగా. మరి అలా చేసి ఈయన వెళ్తున్నాడు, ఇంకా ఒక రాజకీయ నాయకుడుగా ఉన్నారు కానీ ఒక భారతదేశంలో ఉండే మిగతా రాజకీయ నాయకులాగా లేడుగా. చాలా మందికి చాలా స్కామ్లు ఉన్నాయి, ఆ చాలా మందిలో ఈయన లేడుగా. ప్రస్తుతానికి రికార్డ్స్ గా ఉన్నాడు, ఎటువంటి ఎలిగేషన్స్ ఏమీ లేవు, ఇతని మీద ఏం స్కామ్లు లేవు. తిరిగి ఈయన డబ్బు ఖర్చు పెడుతున్నాడు తప్ప ప్రభుత్వం నుంచి డబ్బులు తినేసే పరిస్థితి అయితే లేదు. సో ఆ వీధి మీద ఈయన అక్కడికి వెళ్ళి ఆయన పోతే మంత్రి నాదెండ్ల గారు, తర్వాత వనమాలి వనపర్త ఆయన పేరు మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే, ఆయన వీళ్ళందరూ మాట్లాడడం మనం తప్పని చర్యలు తీసుకోవాలి, సీజ్ ద షిప్ అని చెప్పాను. ఆ షిప్ ని సీజ్ చేసేస్తున్నారు. మేబీ అది చేసినట్టు మనకు చెప్తున్నారా, మళ్ళీ ఒక నెల రోజులు అయితే మళ్ళీ సముద్రంలో వదిలేసారు వదిలేస్తారో చూడాలి. ఇప్పుడు ఈయన చెప్తాడు కింద స్థాయికి అక్కుర్తి పడితే ఈయన ఏం చేస్తాడు అప్పుడు? దాన్ని మళ్ళీ ప్రతిపక్షాలు ఇట్లా సీజ్ అన్నా కూడా ఈ షిప్ బయటకు అలా వచ్చింది ప్రభుత్వం ఇది అని అంటారు. బట్ ప్రస్తుతానికైతే అంత ఇమీడియట్ గా నిర్ణయం తీసుకునే ఇది ఉందంటే గొప్ప విషయమే. అదే ఇప్పుడు ఫ్యాన్స్ వైరల్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు, మంచిదే కదా. అంటే క్షణకంగా అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకోవాలి, చక్కచక్క డెసిషన్ మేకింగ్ అనేది ఒక వ్యక్తిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో కూడా చెప్పవచ్చు ఇమీడియట్ గా. కొన్ని అంటే మరీ దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మురిగినట్టుగా కాకుండా కొన్ని కొన్ని త్వరితగతిని తీసుకోవాల్సింది తీసుకోవాలి, కొన్ని కొన్ని ఆలోచించి తీసుకోవాల్సింది తీసుకోవాలి.